Sir, thank you so much, sir. So, and sir, how is your market journey in the last few weeks or so? And what made you to attend this webinar? Bane undi, sir. So, because Bala sir session, always I find him interesting, sir. Baga expensive day. Kutumbarao sir cheppinatlu. He has been almost 40 years nunchi. He has a vast experience, sir. Ye field, ye sector adigina, he is always ready with answers, sir. Ye company adigina, it's always on his tips, sir. Mukhyanga endukante chustunanu. చాలా మంది తెలుసో తెలియక దే ఆర్ గెట్టింగ్ అండ్ దే ఆర్ గెట్టింగ్ చీటెడ్ బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే డెఫినెట్లీ పబ్లిక్ లో ఉన్న కాన్ఫిడెన్స్ రీఅష్యూర్ అవుతుంది సార్. నేరస్తుల పాలిట సింహ స్వప్నం, బట్ మీరు చక్కగా మాతో కూర్చొని ఈ వెబినార్ ని ఆస్వాదించినందుకు, చూసినందుకు, తిలకించినందుకు, అలాగే ఆస్వాదించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సజ్జనార్ సార్. వి విష్ టు సీ యూ ఫ్రీక్వెంట్లీ ఇన్ అవర్ వెబినార్స్. గుడ్ మార్నింగ్. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక అద్భుతమైన ఆదివారం TV5 profitevertrade.in వెబ్సైట్ నిర్వహించిన వెబినార్ అత్యద్భుతంగా సాగింది. సో చక్కటి స్పందన మనకు ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ నుంచి లభించింది. వందలాది సంఖ్యలో ఇన్వెస్టర్స్ హాజరై ఇద్దరు హేమాహేమీలు, మన ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి బాలాగారు అలాగే కుటుంబరావు గారు ఇద్దరు హేమాహేమీలు హాజరైన అపూర్వ సంఘటన ఇది. సో అందుకనే చక్కగా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ నుంచి స్పందన లభించింది. అండ్ వాళ్ళందరి ఆశలకు అంచనాలకు అనుగుణంగా ఈ వెబినార్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని వెబినార్స్ని భవిష్యత్తులో మనం కండక్ట్ చేసుకుందాం ఈ ప్లాట్ఫామ్ నుంచి. అండ్ మనం చూసాం నేరస్తుల పాలిటి సింహ స్వప్నం, మహిళ లోకానికి ఒక అన్నగా వ్యవహరించే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ విసి సజ్జనార్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఆయన పాల్గొని ఆయనకు మార్కెట్స్ పట్ల ఉన్న ప్యాషన్ని, అనురక్తిని, మక్కువను మరొకసారి నిరూపించుకున్నారు. సో వి హోప్ టు సీ హిమ్ ఆఫెన్ ఇన్ అవర్ వెబినార్స్. ఇక ఈక్విటీస్, ఈ మార్కెట్ మనం ఈ మార్నింగ్ మనం ఎలా ఉన్నాయో అక్రాస్ ఏషియా గమనిస్తే కొంత పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం వీక్గా కనిపిస్తుంది మనకు. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ గ్రీన్ ట్రెండ్ మనం చూస్తున్నాం, కానీ ఎస్జెక్స్ నిఫ్టీలో సుమారుగా 40 పాయింట్ల వీక్నెస్ కనిపిస్తుంది. లెట్ అస్ సీ వేర్ ది మార్కెట్స్ విల్ ఓపెన్ విత్ రియల్లీ సచ్ నెగిటివ్ మార్క్ అనేది ఒకసారి వేచి చూడాలి మనం. సో అదర్వైజ్ ఫ్రైడే మనం యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. ఇవాళ యుఎస్ మార్కెట్స్ మనకు పనిచేయడం లేదు. సో ఈరోజు యుఎస్ మార్కెట్స్కి లోకల్ హాలిడే ఉంది. బట్ యుఎస్ మార్కెట్స్లో కరెక్షన్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో నార్మల్గా ఎలక్షన్స్ ముందర సెప్టెంబర్లో, ఇప్పుడు కూడా హిస్టారికల్గా సెప్టెంబర్ ఈజ్ ఎ వీక్ మంత్ ఫర్ ట్రేడింగ్. సో అది మరొకసారి ప్రూవ్ అవుతుందో అనిపిస్తుంది ఫ్రైడే అండ్ థర్స్డే ట్రెండ్స్ని బట్టి చూస్తే. ఎందుకంటే మూడు ప్రధాన ఇండెక్స్ల్లోనూ కరెక్షన్ అనేది మనం గమనిస్తున్నాం. సో యుఎస్లో ఎలక్షన్స్కి ముందర ర్యాలీ వస్తుంది, తర్వాతే కరెక్షన్ వస్తుందని కొంతమంది అనుకున్నారు. కానీ ముందే కరెక్షన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన ఈ మార్చి నుంచి ఎస్పెషల్లీ మనం చూసిన ర్యాలీకి బ్రేక్ పడుతుందని కొంతమంది చెప్తున్నారు. రెండింటిలో ఏది నిజమవుతుందనే వాదన మనకు మరికొద్ది రోజులు కానీ తెలియదు. అదర్వైజ్ మన మార్కెట్స్లో శుక్రవారం రోజు భారీ అమ్మకాలు చూసాం. అండ్ మనం ఇతర ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అండర్ పెర్ఫామ్ చేసాం. ఫ్రైడే ఒకరోజే 3% వరకు నిఫ్టీ సెన్సెక్స్ నష్టపోవడం చూసాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మార్చి లోస్ నుంచి నిఫ్టీ సుమారుగా రూపీ టర్మ్స్లో 49% పెరిగింది అండ్ డాలర్ టర్మ్స్లో 55% పెరిగింది. కాబట్టి ఎప్పుడోకప్పుడు కరెక్షన్ రావాల్సిందే, రావడమే ఒక హెల్దీ ట్రెండ్. నిన్న వెబినార్లో కూడా మనం అనుకున్న అంశం ఇది. ఎందుకంటే ఈ లాస్ట్ మార్చి నుంచి కనుక గమనిస్తే మనం సౌత్ కొరియా తర్వాత సెకండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ ఇన్ ఏషియా. కాబట్టి ఎక్కడో చోట కరెక్షన్ రావాలి. ఆ కరెక్షన్ ఇప్పుడు వస్తుందా, మరికొంతకాలం తర్వాత వస్తుందా అనేది మనం చెప్పలేని అంశం. అదర్వైజ్ ఈ వారం వరకు మనం గమనిస్తే కేవీ కామత్ కమిటీ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి, ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించి ఫైనల్ రికమెండేషన్స్ ఇవ్వబోతోంది. అలాగే మారటోరియం సంబంధించి సుప్రీంకోర్టు వెర్డిక్ట్, సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడబోతోంది. ఇవి మార్కెట్స్ మీద మేజర్గా ప్రభావం చూపించే అంశాలు. చిన్న చిన్న అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇన్ క్యాష్ మార్కెట్స్ కొనసాగుతోంది. ఎఫ్ఐఐస్ లాంగ్ ఎక్స్పోజర్ ఇన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇప్పుడు 54% తగ్గింది. కాబట్టి స్లోగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి.
లెట్స్ సీ ఇఫ్ మోర్ షార్ట్స్ బిల్డప్ దెన్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం షార్ట్ కవరింగ్ కూడా మనకు వస్తుంది అండ్ నియర్ టర్మ్ టెక్స్చర్ మాత్రం మనకు మార్కెట్ సంబంధించి బయాన్ డిప్స్ నుంచి సెలాన్ ర్యాలీకి మారింది అనేది మాత్రం మనం గమనించాలి అండ్ యుఎస్లో మనం చూసాం యాపిల్ ఒక దశలో 2.2 trillion dollars దాకా వెళ్ళింది మార్కెట్ క్యాప్ ఇప్పుడు 2068 billions అంటే 2.06 trillions వచ్చింది -180 billion ఫ్రమ్ ఇట్స్ పీక్ మార్కెట్ క్యాప్ అలాగే మైక్రోసాఫ్ట్ 131 billions పీక్ నుంచి కోల్పోయింది అమెజాన్ 1650 billions పడిపోయింది $119 billions మార్కెట్ క్యాప్ కోల్పోయింది పీక్ నుంచి సో సేమ్ ఇస్ ది కేస్ విత్ ఆల్ఫాబెట్ ఫేస్బుక్ టెస్లా నెట్ఫ్లిక్స్ జూమ్ ఇవన్నీ కూడా మార్కెట్ క్యాప్ను ఆల్మోస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 10-15% కోల్పోయాయి కాబట్టి మార్కెట్స్లో కరెక్షన్కి అందరం కూడా సిద్ధంగా ఉందాం ఒకవేళ కరెక్షన్ కొంచెం డీపెన్ అయితే మేబీ ఒక చిన్న బయింగ్కి కూడా అవకాశం లభిస్తుంది సో ఒక ఎంట్రీ పాయింట్ చాలామందిలో లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉంది కదా వాళ్ళకి ఒక ఎంట్రీ పాయింట్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి బీ రెడీ విత్ క్యాష్ అండ్ ట్రెండ్ని గమనించండి దయచేసి క్యాష్ ఉంది కదా అని చెప్పేసి హడావిడిగా ప్రతి చిన్న డిప్ని కొనొద్దు కొద్దిగా ట్రెండ్ ఎలా ఉంది ఎలా మారబోతుందని మన అనలిస్ట్ అందరూ టెక్నికల్స్ కూడా రాజేంద్ర గారు వివరిస్తారు వాటిని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్లీ షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్స్లో డబ్బులు చేసుకోవచ్చు ఇక అనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు ఇవాళ మనకు యుఎస్ మార్కెట్స్ పనిచేయడం లేదు ఓవరాల్గా ఈ వీక్ ఎటువంటి ట్రెండ్ గమనిస్తున్నారు మీరు యుఎస్ మార్కెట్స్ ఇవాళ లేబర్ డే అని హాలిడే అండి అక్కడ కాబట్టి బట్ ఫ్యూచర్స్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తున్నాయి బట్ హాలిడే మూలాన ఫ్యూచర్స్ పాజిటివ్ ఇంపాక్ట్ మన మార్కెట్ పైన కొద్దిగా ఉండకపోవచ్చు అయితే ఒకటి మన మార్కెట్ వన్ థింగ్ అయితే సర్టన్ అండి మొమెంటం కోల్పోయింది లాస్ట్ వీక్ ఏదైతే కనుక 2 రోజులు షార్ప్ వొలటిలిటీ తోటి కరెక్ట్ అయిందో లేదో దాంతో కాస్త మొమెంటం అంతకు ముందు ఏదైతే బిల్డప్ అయిందో మొమెంటం కాస్త బ్రేక్ అయిందనుకోవచ్చు స్పీడ్ బ్రేకర్ తగిలిందని చెప్పేసి అని అనుకోవచ్చు అయితే క్లియర్లీ ఒకటి పొజిషన్స్ మాత్రం చాలా మంది ఇన్వెస్టర్స్ మాత్రం వదిలిపెట్టట్లేదు ఆపరేటర్స్ కానీ లేదని చెప్పి అనుకోవటానికి నిదర్శనం ఎఫ్ఎండోనే ఎందుకంటే ఎన్ఎస్సీ ఎఫ్ఎండోలో స్టాక్స్ ఇంకా బ్యాన్ లిస్ట్ లో పెరుగుతున్నాయి అంటే పొజిషన్స్ ఎవరు కూడా అన్లోడ్ చేయట్లేదు 6 స్టాక్స్ ఇప్పుడు ఎఫ్ఎండోలో బ్యాన్కి వెళ్ళిపోయినాయి బిహెచ్ఏలు కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వోడాఫోన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇట్లా వైడ్ సెక్టర్స్ లో ఇట్లా బ్యాన్కి వెళ్తాం అంటే మాత్రం డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూలో మాత్రం మార్కెట్స్ పాజిటివ్ గానే ఉంటున్నాయి అని చెప్పేసి మనం అనుకోవాలి అయితే 2-3 ఇష్యూస్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ వారంలో మేజర్ మైక్రో ఎకనామిక్ డేటా లేకపోయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది September 8th నాడు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఈ మొరటోరియం పైన ఇటు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ పైన సుప్రీంకోర్టులో ఏం ఆర్డర్ వస్తుంది అనే దానిపైన మాత్రం కొంచెం క్యూరియాసిటీ అందరికీ ఉంది దాన్ని బట్టి ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా అనమాట ఇదర్ ఇక్కడి నుంచి తిరిగి ఒక రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ రావటమా లేకపోతే ఫర్దర్ లాసెస్ లోన్ అవుతాయి అనేది చూడాలి అయితే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న ఒకటి గడ్కరీగా తీసిన స్టేట్మెంట్ దట్ ఈస్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అనేది అక్టోబర్కి తెస్తాము అని చెప్పేసాను నిజంగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అక్టోబర్కి తీసుకొస్తే కనుక ఆటో స్టాక్స్ లో హ్యూజ్ ర్యాలీ ఉండొచ్చండి హ్యూజ్ ర్యాలీ అని నేను ఎందుకంటున్నానంటే ఇక్కడి నుంచి కూడా దాదాపు 40-50% ఆటో స్టాక్స్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే దీనికి ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే యుఎస్ లో ఒబామా గారు అప్పుడు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటి స్క్రాపేజ్ పాలసీ పెట్టడం వలన అక్కడ ఆటో సెక్టర్ అనమాట బాగా పెరిగింది మీనింగ్ ఆఫ్ స్క్రాపేజ్ పాలసీ ఏంటంటే ఓల్డ్ కారు తీసేసి కొత్త కారు కొంటే కనుక దానికి ఒక ఇన్సెంటివ్ ఇస్తారనమాట కాబట్టి కొత్త కార్స్ కి సేల్స్ హ్యూజ్ జంప్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్క్రాపేజ్ పాలసీ వస్తే కనుక ఆటో సెక్టర్ కి డెఫినెట్లీ ఒక మేజర్ స్టిమ్యులస్ ఇచ్చినట్టే అవుతుంది అనమాట అదర్వైజ్ మిగతా చూస్తే ఐపీఓ మార్కెట్ కూడా బాగా యాక్టివ్ అవుతుంది ఎందుకంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూ ఈ వారం ఏదైతే ఉందో సర్ప్రైజింగ్లీ 25 యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే తీసుకున్నారో అందరూ మంచి మంచి వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ 316 crore యాంకర్ ఇన్వెస్టర్స్ తీసుకున్నాను గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి ఆల్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇన్స్టిట్యూషన్స్ 4-5% ఈక్విటీ తీసుకున్నాయి అంటే అండ్ గ్రే మార్కెట్ లో కూడా హ్యాపీయెస్ట్ మైండ్స్ దాదాపు 240-250 ట్రేడ్ అవుతుంది అంటే ఇష్యూ ప్రైస్ కంటే మోర్ దాన్ 50-60% హయ్యర్ గా ట్రేడ్ అవుతుంది అనమాట కాబట్టి ఐపీఓలో కూడా కాస్త డబ్బులు వెళ్ళే పాసిబిలిటీ ఉంది సెకండరీ మార్కెట్ నుంచి ప్రైమరీ మార్కెట్ కి అనమాట
ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి మేబీ ఆన్ వీక్లీ వ్యూ ఇట్లా పొజిషనల్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ ఎ సెల్ ఆన్ ర్యాలీ మార్కెట్ అనమాట. ఎందుకంటే ఇన్ ఇన్ బ్యాండ్ ఆఫ్ 11,200 to 11,600 బ్యాండ్ లో మార్కెట్ మూవ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. మొన్న మనం చెప్పినట్టు 11,400 కింద క్లోజ్ అవుతాం నెగిటివ్. 11,400 కింద క్లోజ్ అయితే కనుక 11,180 to 200 మధ్య ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అది కూడా బ్రీచ్ అయితే ఆల్ ది వే 10,700 to 10,800 వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ నిఫ్టీని డిటర్మిన్ చేస్తాయి కాబట్టి అన్లెస్ రిలయన్స్ మేజర్ గా పడి రిలయన్స్ తో పాటు అనమాట వేరే 2-3 ఫార్మా స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్షన్ లోకి వెళ్ళి ఆర్ ఐటీ స్టాక్స్ కరెక్షన్ లోకి వెళ్తేనే ఆ లెవెల్కి వెళ్తాం. బట్ అదర్వైజ్ మార్కెట్ కెన్ కన్సాలిడేట్ బిట్వీన్ 11,200 to 11,500 ఈ షార్ట్ టర్మ్ లో అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్. సో అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ ఇవాళ ప్రారంభం కాబోతోంది. కుటుంబరావు చెప్పినట్లు ఒక ఫ్యాన్సీ కనిపిస్తుంది ఐపీఓకి, ఎందుకంటే డిజిటల్ బిజినెస్ ఇప్పుడు అందరూ డిజిటల్ సొల్యూషన్స్ డిజిటల్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు ఐటీ సంస్థలకు సంబంధించి. అందులో ఈ కంపెనీకి 97% ఆఫ్ రెవెన్యూస్ ఫ్రమ్ డిజిటల్ బిజినెస్, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఐఓటీ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇటువంటి టెక్నాలజీస్ నుంచి ఆ కంపెనీ ఎర్న్ చేస్తుంది. అండ్ కంపెనీ ప్రమోటర్ కూడా స్ట్రాంగ్ ప్రమోటర్, గతంలో మైండ్ ట్రీని ప్రమోట్ చేసిన అశోక్ సూత, ఈయన ఐటీ సర్కిల్స్లో చాలా ఫేమస్ పర్సన్. సో ఆయన ప్రమోట్ చేసిన కంపెనీ అండ్ ఎడ్యుటెక్ హైటెక్ లాంటి సెగ్మెంట్స్ నుంచి 40% రెవెన్యూ గెయిన్ చేస్తుంది. ఇవన్నీ కంపెనీకి సంబంధించి పాజిటివ్ అంశాలు. సో FY22 ఫార్వర్డ్ పీఈ చూస్తే 17 times అప్రాక్సిమేట్ పీఈ దగ్గర ఆఫర్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయదగిన ఇష్యూ. సో కొంత మనీని మీరు ఐపీఓస్కి అలాట్ చేసుకోండి, అందులో బిగిన్ విత్ హ్యాపీయెస్ట్ మైండ్స్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే మండే ఇవాళ మనకు మండే గతంలో profitevertrade.in www.profitevertrade.in వెబ్సైట్లో మనం ప్రతి వారం ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ వారం మనం మాట్లాడుకుంటున్న కంపెనీ ఫార్మా ర్యాలీలో ఈ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది, హైదరాబాద్కి చెందిన కంపెనీ, కానీ ఇంకా అంతగా పార్టిసిపేట్ చేయలేదు అనిపిస్తుంది. అందుకనే దీనిలో కొంత పొటెన్షియల్ ఉందేమో అన్న భావంతో ఈ కంపెనీ గురించి ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. సో జింటాక్, ర్యాన్టాక్ ఈ బ్రాండ్స్, మనం ఈ బ్రాండెడ్ ట్యాబ్లెట్స్ అందరం ఏదో ఒక సమయంలో వినియోగించే ఉంటాం. సో ఏంటంటే బేసికల్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి, అల్సర్స్ ఇలాంటి వాటికి ఈ డ్రగ్ని ర్యానిటిడిన్ అనమాట ఇందులో ఉండే డ్రగ్, దీన్ని రికమెండ్ చేస్తారు డాక్టర్స్. సో ఈ డ్రగ్ తయారు చేయడంలో ఇండియాలోనే 1 కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్ పొట్లూరి రమేష్ బాబు ఆయన ప్రమోట్ చేసిన కంపెనీ, ఆయన ఇంకొక పార్ట్నర్ ఆయనకున్నారు ఈ మూర్తి అనే ఆయన. వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇద్దరు సెపరేట్ అయిపోయి ఎస్ఎంఎస్ లైఫ్ ఒకళ్ళు, ఎస్ఎంఎస్ ఫార్మా ఒకళ్ళు పంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ వివాదం కారణంగా కంపెనీ షేర్స్ అంతగా పెరగడం లేదు. సో అందుకని వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఎస్ఎంఎస్ ఫార్మాలో, ఎంతవరకు పొటెన్షియల్ ఉంది, ఇది నిజంగా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, ఇలాంటి అనేక అంశాలు మనం profitevertrade.inలో ఇవాల్టి మండే స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మరికొద్ది నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో ఈ స్టోరీ అప్లోడ్ అవుతుంది, అందరు చదివి మీ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. చిన్న విరామం, విరామం తర్వాత రాజేంద్ర గారితో బాలగారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి, ఎలా చూస్తున్నారు రాబోయే ట్రేడింగ్ వీక్ ని మీరు? యా, కన్సాలిడేషన్ టైం అండి. మనం చెప్తున్నట్టు ఐ థింక్ స్మాల్ కన్సాలిడేషన్ అండ్ ఆల్సో టైం వైజ్ ఇట్ హాస్ టు స్పెండ్ సమ్ టైం. మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది వీఆర్ స్టిల్ 1 month అవే ఆల్మోస్ట్. సో అక్కడ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ ఆల్సో ఎ కరెక్షన్ యూనో హౌ సివియర్ ఇట్స్ గోయింగ్ టు బి. ఇండివిజువల్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ కొద్దిగా ఉంటే మాత్రం డెఫినెట్లీ అది బయింగ్ కి మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. బట్ ఓవరాల్ మార్కెట్ లో మాత్రం డెఫినెట్లీ ఇట్ హాస్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ డిస్కవరీ. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ వన్ బి స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మార్కెట్ ఉంటుంది. కొన్ని స్టాక్స్ ఈ టైమ్ లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ మార్కెట్ మాత్రం డెఫినెట్లీ ఇట్ హాస్ టు బి కన్సాలిడేషన్ టు. బట్ ఇందాక
ప్రాబబ్లీ ఆటో స్టాక్స్ లో ఈ అదే లాస్ట్ టైం ఒబామా గారు ఏదైతే ఇచ్చారు క్యాష్ ఫర్ క్లంకర్స్ అని చెప్పి. సో నాట్ ఓన్లీ ప్యాసింజర్ కార్స్ అండి, ఎస్పెషల్లీ యూనో కమర్షియల్ వెహికల్స్ కి ఇది చాలా పెద్ద ఊరట కలిగిస్తుంది. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ మాత్రం డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్, వాన్స్ టు స్టార్ట్ బైయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 4 వీక్స్, అంటే నెక్స్ట్ 1 మంత్ లోపల 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే బాగానే ఉంటుంది. సో అలాగే మనం ఎస్టర్డే ఐ వాజ్ రీడింగ్ ఏ రిపోర్ట్, యూనో ఆల్ వైట్ గూడ్స్ ఎస్పెషల్లీ యూనో స్మార్ట్ టెలివిజన్స్ దగ్గర నుంచి యూనో రెఫ్రిజిరేటర్స్ టు వాషింగ్ మెషిన్స్ టు డిష్ వాషర్స్ వాట్ ఎవర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఇటువంటి అన్ని కూడా గణనీయంగా 5 ఇయర్ హై సేల్స్ పెరిగాయని చెప్పి నిన్న రిపోర్ట్స్ చదవడం జరిగింది. సో డెఫినెట్లీ ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, మేబీ లైక్ వర్ల్పూల్, జాన్సన్ హిటాచి, సో ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి, ఆంబర్ ఎంటర్ప్రైజెస్. సో ఐ థింక్ అట్లా వైట్ గుడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటామండి, సో అటువంటి వాటిని కూడా కొద్దిగా ఆన్ డిఫరెన్స్ వన్ కెన్ స్టార్ట్ బైంగ్. సో కొద్దిగా సెక్టర్ స్పెసిఫిక్ ఉండాలి, స్టాక్ స్పెసిఫిక్ ఉండాలి, ఓవరాల్ మాత్రం ఎగబడి మార్కెట్ లో కొనకూడదు ఏ స్టాక్ అయినా ఏ ప్రైజ్ లో అయినా అని చెప్పి కొద్దిగా రియాక్షన్ వచ్చిందని చెప్పి. సో బీ ఎ లిటిల్ బిట్ కేర్ఫుల్, వెయిట్ ఫర్ ద కరెక్షన్ అండ్ టైం బై కరెక్షన్ సో దాట్ యూ గెట్ అన్ ఎంట్రీ పాయింట్. రైట్. సో రాజేంద్ర గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారు ఈ వీక్ పొజిషనల్ కాల్స్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మండే ఇంట్రాడే ట్రేడర్స్ కావచ్చు? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ మనకి లాస్ట్ మండే రోజు ఏదైతే ఫాల్ చూసామో ప్రాబబ్లీ ఆ బిగ్ బార్ ఏదైతే ఫామ్ అయిందో ఐ థింక్ దట్ వాజ్ ఎ నాస్టీ బార్, అండ్ దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ రావడం చూసాం. అగైన్ ఫ్రైడే రోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ 11,330 దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో మనం ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ గమనించాలంటే, ఫస్ట్ థింగ్ 11,794 నుంచి 11,330 దాకా మార్కెట్ ఆల్రెడీ పడింది, అంటే క్లోజ్ టు అబౌట్ 450-460 పాయింట్స్ డౌన్ వచ్చింది టాప్ నుంచి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక 11,111 ఏదైతే 14th August లో ఉందో అదొక మేజర్ సపోర్ట్ గా మార్కెట్ యాక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఫ్రైడే రోజు బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 11,382. సో ఎప్పుడైతే బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుందో మార్కెట్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అనేది ఉందో దే వోంట్ బై, ఫ్రెష్ బైస్ అయితే ఉండవు. బట్ కౌంటర్ ట్రెండ్ ప్లేన్ చేసే వాళ్ళు డెఫినెట్లీ దే ట్రై టు బై, ఎందుకంటే 11,114 దగ్గర ఆర్ 111 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో నా ఉద్దేశంలో బై ఆన్ డిప్స్ గానే నేను సజెస్ట్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద ఉన్నా కూడా రిస్క్ అక్కడి నుంచి 100 పాయింట్స్ ఉంటుంది, ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక రివార్డ్ క్యాన్ బి అరౌండ్ 600-700 పాయింట్స్, అంటే 11,800 మళ్ళా రీవ్యూస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది మార్కెట్ లో. సో ఆగస్ట్ లో కూడా మళ్ళీ ఇలాంటి ప్యాటర్న్ చూసాం, 11,300 నుంచి 10,800 వచ్చి అగైన్ 11,600 అదే మంత్ లో వెంట చూసాం. సో అలాంటి మూమెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది 1:6 ఉంది కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ 11,096 కింద క్లోజింగ్ బేసిస్ లో 6 స్టాప్ లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ఇన్ ఆల్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 11,382 అబోవ్ కొనమని చెప్తాను, రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 11,111 దాకా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ ఏరియాలో సమ్ సపోర్ట్ జోన్ లో ఉన్నట్టు మనకి అర్థం అవుతుంది. సో 22,984 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అండ్ 22,483, సో ఈ 400 పాయింట్స్ ఏదైతే జోన్ ఉందో అదొక సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజింగ్ బేసిస్ బిలో 22,200 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఐ థింక్ 500 పాయింట్స్ డిప్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అండ్ 23,900 దాకా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అయితే ఛాన్స్ కనిపిస్తుంది. సో సెక్టర్ వైజ్ మనం చూస్తే ఎఫ్ఎంసీజీ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ కొద్దిగా వీక్ గా ఉందండి, సైడ్ వైజ్ గా చెప్పుకోవచ్చు, అండ్ ఎవ్రీ అప్ మోస్ట్ లో సెల్లింగ్ రావడం చూస్తున్నాం. అదర్వైజ్ అదర్ సెక్టర్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, సే ఫార్మా ఇవన్నీ కూడా. సో ఐ థింక్ ఆటో, ఫార్మా, మెటల్స్ ఈ సెక్టర్స్ అన్నింటిలో కూడా ఎనీ డిప్స్ ఐ థింక్ వన్ షుడ్ బై. రైట్. కొంతమంది కాలర్స్, మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి కాలర్ ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. ఆంజనేయులు ఫ్రమ్ హైదరాబాద్. అడగండి ఆంజనేయులు గారు. సార్ మాకు గుఫిక్ బయో గురించి కుటుంబరావు గారు, అట్లాగే దక్కన్ సిమెంట్ ఒకటి, ఎల్టీ ఫుడ్స్ కూడా మీ రికమెండేషన్ తర్వాత 26 లో పర్చేజ్ చేశాం, బాగుంది అది. రైట్. ఏంటి కుటుంబరావు గుఫిక్ బయో సంబంధించి ఎటువంటి సలహా ఇస్తున్నారు? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో కొంచెం వీక్నెస్ ఉంది స్టాక్ లో, 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, మంత్ జూన్ రిజల్ట్స్ 18th నాడు అనమాట, ఏదైతే కనుక ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్లీ స్టాక్ రియాక్ట్ అవుతుంది ఆన్ అప్వర్డ్స్ అనుకుంటున్నా. ఎందుకంటే కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాదాపు
ఈవెన్ 1 రూపీ పేడ్ అప్ షేర్ పైన 3 రూపాయలు ఈపీఎస్ రావటం చూసాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా డిస్పైట్ కన్స్టెంట్స్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టే ఇన్వెస్టెడ్ అని అంటానండి. స్టాక్ కెన్ ఈజీలీ టచ్ అప్ 130 to 140 నెక్స్ట్ 6 మంత్స్ to 9 మంత్స్ లో. డెక్కన్ సిమెంట్స్ డెఫినెట్లీ లో ఈక్విటీ స్టాక్ అనమాట సిమెంట్ స్పేస్ లో, కాబట్టి హై ప్రీమియం తోటి ట్రేడ్ అవుతా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది డీసెంట్ వర్కింగ్ మినీ సిమెంట్ ప్లాంట్స్ అనమాట, ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ కి క్యాటర్ చేస్తారు కాబట్టి. అండ్ లార్జ్ ప్లేయర్స్ ఆఫ్ ముంబై వాళ్ళకి స్టేక్ కూడా ఉంది ఇందులో కంపెనీలో, కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఇన్ షార్ట్ టర్మ్ సిమెంట్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయొచ్చు, ఎకానమీ రివైవ్ అవుతా ఉంది. బి గుర్తి మెయిల్ పంపించారు హైదరాబాద్ నుంచి, ఐసీఐసీఐ లంబార్డ్ కొనారట 1350 లో, అలాగే మణపురం ఫైనాన్స్ 156 లో. ఈ రెండు ఇంకా యాడ్ చేసుకోవచ్చా బాలగారు? హోల్డ్ చేయమనే చెప్తానండి. కరెంట్లీ యాడ్ చేయడానికి ఓ ద నెక్స్ట్ 6 వీక్స్ 1.5 మంత్స్ లో రెండు కూడా డెఫినెట్ గా. ఒకటేమో గోల్డ్ లెండింగ్ కంపెనీ మణపురం అండ్ ముత్తూట్ లో, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్. ఐసీఐసీఐ లొంబార్డ్ లిస్టెడ్ ప్రైవేట్ స్పేస్ జనరల్ ఇన్సూరెన్స్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. డెఫినెట్లీ బోత్ హోల్డ్ అండ్ యాడ్ ఆన్ ద ప్రైస్. వెంకట్ సింగపూర్ నుంచి అడుగుతున్నారు, భారతీయ ఎయిర్టెల్ సెప్టెంబర్ 600 కాల్ 13 రూపీస్ లో తీస్తున్నారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? రాజేంద్ర గారు, 600 కాల్ ఆప్షన్ ఇస్ వెరీ ఫార్ యాక్చువల్లీ. సో 520 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీని రేంజ్ మనం చూస్తే కనుక 580 నుంచి 506 మధ్య లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సెప్టెంబర్ ఎండింగ్ లో కనుక ఒకవేళ ఇది 600 వచ్చినా కూడా యుల్ నాట్ మేక్ మనీ, ఎందుకంటే మీకు టైమ్ ఎరోజన్ అయిపోతుంది ప్రైస్ లో. కాబట్టి నా ఉద్దేశంలో ఇన్ కేస్ ఫుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 575-580 ఒకవేళ వచ్చింది అంటే కనుక అక్కడ మీరు 600 కాల్ ఎగ్జిట్ అవడం ఎక్సెప్ట్ అయ్యి. రైట్, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, చదవలేకపోయాం, సమయం మించిపోయింది. కాబట్టి రేపటి మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.